सारा है। నూట యాభై రెండు నూట యాభై రెండు కెపాసిటీ నూట పన్నెండు ఒకసారి టూరిజం బోర్డు మీదే మీకు ప్రికాషన్స్ అన్ని కూడా చెప్పడం జరిగింది. ఎవరు కూడా దయచేసి జర్నీ మధ్యలో లైఫ్ జాకెట్ ని తీసేయద్దు, ఎవరు కూడా లైఫ్ జాకెట్ ని తీయద్దు. అట్ ది సేమ్ టైం మీకున్న ప్లేసెస్ నుంచి లేచి సైడ్ క్యారెక్టర్ తెచ్చుకోవడం, ఆ బార్కెట్ పట్టుకోవడం, లేదంటే సైడ్ నుంచి అలా దొంగిచూడటం, అందరూ ఒకవైపు రావడం, అటువంటి ఏం చేయద్దు. చేయటం వల్ల మనకి బోట్ జర్నీ అనేది రోడ్ జర్నీకి బోట్ జర్నీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. బోట్ జర్నీ అనేది బ్యాలెన్స్ ని బేస్ చేసుకుని వెళ్తూ ఉంటుంది. మనం అంతా ఒకవైపు ఉంటే బ్యాలెన్స్ ఉండదు, అది మనకి సైడ్ ఒరిగిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అటువంటి చేయొద్దు. ప్రీవియస్ ఇన్సిడెంట్స్ కూడా మనకి ఎత్తగా చెప్పారు, 2018లో ఒకసారి 2019లో టూ టైమ్స్ కూడా జరిగింది మనకి. అటువంటి జరగకుండా ఉండాలంటే మనం పక్కాగా ప్రికాషన్స్ అన్ని కూడా పాటించాలి. మన బోర్డు స్టాండర్డ్స్ అదేవిధంగా డ్రైవర్ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ అన్ని కూడా చెక్ చేయడం జరిగింది, అన్ని కూడా ఉన్నవి. మనం ప్రకాశారి బజార్తో వెళ్తే జర్నీ హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా రావచ్చు, అందరూ సంతోషంగా వెళ్ళి రావాలి. అట్ ది సేమ్ టైం మన యొక్క జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. ఎవరు కూడా బోట్ లో ఈ డ్రింక్ చేయడం కానీ అంటే ఒకవైపు వచ్చి నిలబడడం ఆ టైప్ చేయొద్దు దయచేసి. రెండోది ప్రకాశారి బజార్స్ గా మనకి ఈ మన ఈ బాయినెట్స్ ఉంటాయి, మనకి బ్యాక్ ఉన్నవి బాయినెట్స్ తో ఏదైనా ఇన్సిడెంట్స్ ఉంటే మనకి సరంగు ఈ యొక్క క్రూ ఉంటారు, నలుగురు ఉంటారు, వాళ్ళు వచ్చి మీకు ముందుగా చెప్తారు. అటువంటి ఇన్సిడెంట్స్ ఏమైనా ఉంటే మీరు ఏ విధంగా ప్రకాశం తీసుకుని కూడా చెప్తారు, దాని ప్రకారం ఫాలో అవ్వండి. ఎవరు కూడా ఈ సరంగు యొక్క కెప్టెన్ లేదంటే మన డ్రైవర్ యొక్క ఇన్స్ట్రక్షన్ వైలేట్ చేసి వాళ్ళతోటి వాక్ విధానం వెళ్ళదు దయచేసి. ఎందుకంటే మనందరం సేఫ్ గా తీసుకెళ్లి సేఫ్ గా తీసుకోవాలంటే నలుగురు ఎక్కువ మనం 50 మంది 70 మంది ఉంటాం, వాళ్ళు నలుగురే ఉంటారు. ఆ నలుగురు మాట వింటేనే మనం 70 మంది సేఫ్ గా ఉంటాం. దయచేసి వాళ్ళ నలుగురు మాట వినండి, వాళ్ళు ఏ ప్రకాశం చెప్పినా దాన్ని తప్పకుండా ఫాలో అవ్వాలని కూడా అందరికి తెలియపరుస్తున్నాం. అందరికి కూడా సేఫ్ అండ్ హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ.